వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ విశ్వభూషణ్ హరిచందన్. వేసవి కాలంలో జిల్లాలోని అన్ని నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎండ తీవ్రత నుంచి కాపాడాలి. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో జరిగిన పార్వతీ రాజేశ్వర దివ్య కళ్యాణం. జానారెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగరి గారి ప్రీతం. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో పార్వతీ రాజేశ్వర దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పార్వతీదేవిని రాజరాజేశ్వర స్వామి వైభవపేతంగా పరిణయమాడారు. పార్వతీదేవి నూతన కళ్యాణ బొట్టును, బుగ్గలపై దిష్టి చుక్కలను పెట్టుకుని ఆలయ అధికారులు సమర్పించిన పట్టు వస్త్రాలు ధరించి పార్వతీదేవి పెళ్లి కూతురైంది. ఓవైపు స్వామివారి దివ్య కళ్యాణ తంతు జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకుని శూలాలు ఊపుతూ శివుణ్ణి వివాహం చేసుకున్నారు. వేలకు పైగా భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. స్థానాచార్యులు, గోపన్నగారి, సరిత, వసంత దంపతులు కన్యదాతలుగా వ్యవహరించారు. వేసవి కాలంలో జిల్లాలోని అన్ని నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి తగినంత నీటిని మొక్కలకు అందిస్తూ ఎండ తీవ్రత నుంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో జిల్లాలోని అన్ని నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి తగినంత నీటిని మొక్కలకు అందిస్తూ ఎండ తీవ్రత నుండి కాపాడాలని, నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో హరితహారం, పల్లె ప్రగతి, పనుల పురోగతి, ధాన్యం కొనుగోలు, కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కంపోస్ట్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, బి సత్యప్రసాద్, డిఆర్డిఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, ఆర్టీఓ కొండలరావు, మార్కెటింగ్ అధికారి సాబోద్దీన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ పై అందరికీ అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ తీసుకునే శాతాన్ని పెంచాలని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారుగా రోజుకు 1000 మంది వరకు వ్యాక్సిన్ వేసుకునేలా అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్లను ధరించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్రావు, డాక్టర్ మహేష్, డాక్టర్ కపిల సాయి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 6వ వార్డు నాంపల్లిలో ఎల్లమ్మ సిద్దోగం ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ సిద్దోగంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ నీలం శేఖర్ కళ్యాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌడ కులస్తులు ఇంటి దైవమైన ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే దిశలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం శేఖర్ కళ్యాణి, పులి రవి కుమార్, సత్తయ్య, గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చాము. ఎల్లమ్మ బోనాలు సిద్దోగం 3-4 డేస్ అట్లా చేస్తున్నారు, ఇస్తామని చెప్పన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ దీవెనలు అందరికీ ఉండాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారాలు. నాంపల్లి పరిధిలో, పాత నాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం కానీ మంత్రులు కేటీఆర్ గారు కానీ
వారి సహకారంతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా మరొకసారి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఎల్లమ్మ దీవెన ఉండాలని మరొకసారి కోరుచున్నాం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన జింక అనిల్ను ఎల్లారెడ్డిపేట బీజేవైఎం బీజేపీ మండల శాఖ ఘనంగా సన్మానించారు. జింక అనిల్ పూర్వ ఏబీవీపీ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సేవలందించి వేములవాడ అర్బన్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారని, ముంపు గ్రామాల సమస్యలపైన పలుమార్లు ఉద్యమం చేశారని, తెలంగాణ ఉద్యమంలో మరియు జిల్లా ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేశారని నాయకులు అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం కార్యదర్శి దూసా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చేకూటి అనూష్ యాదవ్, ఉపాధ్యక్షులు మానుక రాజు, నాంపల్లి ప్రశాంత్, సెక్రటరీ మెరుగు జితేందర్, హరికృష్ణ, కాకర్ల రాకేష్, గొడుగు సతీష్, ఎడపెళ్లి సాయి, కుసంగి సందీప్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక రంగ సమస్యలో కావచ్చు, విద్యారంగ సమస్యల్లో కావచ్చు, అనేక ఉద్యమాలు చేసి ఈరోజు విద్యార్థి పరిషత్లో ఒక సోదరులు అందరికీ ఇళ్ల వేళలా ఏ సమస్య ఉన్నా కానీ జాతి నిర్మాణం కోసం, జాతీయవాదం కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఎలాంటి తయారికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అతిథి రెస్టారెంట్ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎల్లారెడ్డిపేట గుండారం కృష్ణారెడ్డి మరియు రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాసం సరోజనాదేవిరెడ్డి మరియు ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య యాదవ్, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండ్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. శివ కళ్యాణానికి సంబంధించి రాచర్ల వేణుపుస్తెమెట్టలు, అలాగే సామవీర రమణయ్య మరియు సామాప్రసాద్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సూత్రం కరుణాకర్ స్వామివారికి పట్టువస్త్రాలు అందించారు. సందర్భంగా మూడపల్లి గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు మాట్లాడుతూ, కళ్యాణ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన దాతలకు, భక్తులకు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుడిని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుల్కల్ రవి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఫుల్కం మోహన్, సింగిల్ విండో డైరెక్టర్ ఫుల్కం లచ్చయ్య, నాయకులు బొప్ప వెంకన్న, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులకు, ఈ కార్యక్రమం విజయవంతుడు కావడానికి సహకరించినటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని ముడపల్లి గ్రామస్తులను కోరుకుంటున్నాను. అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కోవాక్సిన్ యొక్క రెండో మోతా తీసుకున్న తదుపరి గవర్నర్ మాట్లాడుతూ, తొలిదశ టీకా తీసిన తర్వాత జ్వరం, నొప్పి వంటి ప్రతికూల ప్రభావాన్ని అనుభవించలేదన్నారు. వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమే కాక ఖచ్చితంగా అవసరమని స్పష్టం చేశారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు తమదైన భూమికను పోషించడం ముదావహమన్నారు. కోవిడ్ నియమావళిని అనుసరించడం, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎల్లప్పుడూ ముసుగు ధరించడంతో పాటు ఇతర చర్యలను కూడా పాటించడం అవసరమని గవర్నర్ అన్నారు. Having no hesitation to take vaccine, and that is my appeal to my brethren and sisters of Andhra Pradesh. జాన రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగారి గారి ప్రీతం అన్నారు. ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపుకై కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరపున ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జ్ని నియమించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు పేరిక వెంకటేశ్వర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ, సాగర్ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరిగినవాడు, ప్రతి ఇల్లు చూసినవాడు, ప్రతి ఇంట్లో తిన్నవాడు, మన మంచి చెడ్లు తెలిసినవాడు మన జనారెడ్డి అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.